చంద్రబాబును పక్కన పెట్టాలని నారా భువనేశ్వరి చూస్తున్నారని అది ఆమె మాటల్లోనే అర్థమవుతుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్. చంద్రబాబును పక్కన పెట్టి లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనలో ఆమె ఉన్నారన్నారు. చంద్రబాబు వేస్ట్ అని నారా భువనేశ్వరి తన మనసులో మాట బయటపెట్టిందన్నారు ఎమ్మెల్యే వేలంపల్లి. మీకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు మీ ఆయన, ఎప్పుడైనా పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి ఇద్దామని చెప్పి అనుకున్నాడా? 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయితీస్తున్నాడు, మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అదేవిధంగా మన స్కూల్స్ని నాడు నేడు అనేవి బాగు చేస్తున్నాడు, మీరు ఎప్పుడైనా చేశారు? అట్లాగా హాస్పిటల్స్ని నాడు నేడు అని చెప్పి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ తీటుగా డెవలప్ చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా చేశారా? ఇన్ని చక్కటి కార్యక్రమాలు చిన్న పిల్లల నుంచి పెద్ద అమ్మతాతల వరకు ఇంత కార్యక్రమాలు చేస్తుంటే కనపట్టలేదమ్మ భువనేశ్వరమ్మ. మీ ఆయన 14 సంవత్సరాలు ఏ ఒక్కటి చేస్తున్నా కానీ 23 సీట్లు ఎందుకు వచ్చాడమ్మా నువ్వు? మరి అందుకేగా ఇవన్నీ తెలిసే కదా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడదాం అనుకున్నావు, నువ్వు రంగంలో దిగుదాం అనుకున్నావు. నీ చంద్రబాబు నాయుడు నేను రాణిస్తాడా, నిన్ను పోటీ చేయిస్తాడా? చంద్రబాబు నిన్ను పోటీ చేయిస్తాడా చెప్పమ్మ ఒకసారి. నీకు అన్నీ తెలుసు కానీ భర్త కదా బయట చెప్పుకోలేవు, లోపల నీ ఆవేదన అందరికీ కూడా ప్రజలకు తెలుసు, నీ ఆవేదన అర్థమవుతుంది.